నిర్మాణం చేసినటువంటి వారిది తిరువనంతపురం దగ్గర ఒక ఊరు. వారు వారి అమ్మగారు చనిపోయిన తర్వాత వారి నాన్నగారు చనిపోయిన తర్వాత విచారణ కేసు చేసి కొన్ని రోజులు వాళ్ళ అమ్మమ్మ గారి ఊరిలో ఉండి విద్యాభ్యాసం చేసిన వాళ్ళలో అమ్మమ్మ గారి ఊరు వచ్చేసి శ్రీవిలిపుత్తు. అక్కడ ఉండి కొన్ని రోజులు విద్యా కొన్ని సంవత్సరాలు విద్యాభ్యాసం చేసుకొని వారి అమ్మగారిని తీసుకొని దేశాటన కేసు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత పక్కన వేణుగోపాలస్వామి ఆలయంలో ఉంచుకొని ఆ తిరుమాణం ఉంచుకొని తిరువారాధన చేస్తూ ఉండగా అమ్మవారు స్వయంగా, నాయనగారు నేను ఇక్కడే ఉంటాను, నాకు ఆలయం కావాలి అమ్మ, మరి ఆలయం అంటే మామూలు మాట కాదు కదా, మరి ఎట్లా మనది భాష కాదు కదా, మరి ఎలా అనంటే నేను ముందుంటాను మీరు వెనక ఉండండి అని చెప్పటం, అమ్మవారు పోవటం, వారు తీసుకొచ్చి అయ్యగారికి ధనరూపకంగా వస్త్రూపకంగా తీసుకురావటం ఇవ్వటం అనేటువంటివి జరిగి ఈ ఆలయం నిర్మాణం చేయడం అనేటువంటిది జరిగింది. ఈ ఆలయంతో పాటు ఇంకా మూడు ఆలయాలు నిర్మాణం చేయడం జరిగింది. ఒకటి జిల్లెలు కూడా, రెండవది వర్గల్, మూడవది అల్వాల్, పాత అల్వాల్. ఈ నాలుగు ఆలయాలు కూడా ఒకే రోజున ఒకే ముహూర్తంలో శంకుస్థాపన చేయబడ్డాయి. ఈ ఊరికి చివరిలో ఉంది. దీనికి ఇతరన్నీ కూడా చింత చెట్లు, గరుడ భక్తులు నివసించేటువంటి ఒక స్థలం. ఎలా అని చెప్పాలంటే గరుడాద్రి అనేటువంటి నామకరణం చేసి ఆలయం నిర్మాణం చేయండి అని అమ్మవారు చెప్పింది. గరుడాద్రి అనేటువంటి నామకరణం చేశారు, ఆలయం నిర్మాణం చేశారు. ఆలయం నిర్మాణం అయిన తర్వాత మొత్తము కూడా సిస్టమ్ అంతా వచ్చేసి శ్రీవేది పుత్తూరులో ఏ విధంగా మనకు బ్రహ్మోత్సవాలు వచ్చే మనకి ఇక్కడ అక్కడ కనుమ పండుగ బాగా చేస్తారు ఆ ప్రాంతంలో. ఇక్కడ కనుమ పండుగ రోజున అమ్మవారికి నీరాటోత్సవం అని ఉంటుంది. నీరాటోత్సవం అయిన తర్వాత మేము చేసినటువంటి ఒక ప్రసాదాన్ని, కింటలు బియ్యం ప్రసాదాన్ని మేము అమ్మవారికి నివేదన చేసి ఇక్కడ నివేదన చేసుకొని పుష్కరిణి దగ్గర, పుష్కరిణి ఉంది కోనేరుంది, అక్కడ కూడా మేము అమ్మవారిని తీసుకొని వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకొని అమ్మవారికి అభివృద్ధి చేసుకొని తీసుకొని వచ్చిన తర్వాత మంగళాకాశం పోతే తీర్థప్రసాద కోర్చి ఉంటుంది. తిరులవారి మేము కనీసమైనా కానీ ఒక 2-3 గంటల వరకు కూడా మధ్యాహ్నం 2 గంటల 1-2 గంటల వరకు కూడా మేము ఆ ప్రసాదం వితరణ చేస్తామని. ఆ బియ్యం ఊర్లో అందరూ కూడా బియ్యం తీసుకొచ్చిస్తారన్నమాట, వడి బియ్యం కడుమ పండుగ రోజున తీసుకొచ్చిస్తే ఆ బియ్యంతో ఆ బియ్యమే కాకుండా మేము సపరేట్గా అంటే అన్నీ ఒకే రకంగా బియ్యం అయినటువంటి రావు కాబట్టి మేము అన్నీ ఒకే రకమైనటువంటి బియ్యం పోసి మేము ఆ యొక్క ప్రసాదాన్ని చేసి మేము అందరికీ కూడా తెల్లవారి మధ్యాహ్నం వరకు కూడా మేము అది బియ్యం చేస్తామన్నమాట. దాదాపుగా ఎక్కడ కూడా ఆరింపు టైం వరకే ప్రసాదం ఉంటుంది. తర్వాత టైంలో ఆ ప్రసాదం మాత్రం ఖరాబ్ అవుతుంది. ఇక్కడ మాత్రం ప్రసాదం ఖరాబ్ అయ్యేటువంటి ప్రసక్తి లేదు. చుట్టుముట్టు కూడా ఎక్కడా కూడా మనకు విండోస్ ఏమీ లేవు, విండోస్ అంటూ ఏమీ లేవు. ఆ ప్రసాదాన్ని వితరణ చేస్తాం. మనకి ఇక్కడ శ్రావణ మాసం ఆషాఢ బహుళ అమావాస్య నుంచి శ్రావణ శుద్ధ సప్తమి వరకు కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అక్కడ కూడా సేమ్ సిస్టమ్ అట, ఆడి మాసం అని చెప్పాలంటారు, ఆడి మాసంలోనే అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాల సమయంలో అమ్మవారు చిన్న అమ్మాయి మాదిరిగా షాపింగ్ చేస్తూ ఒక గాజుల చాపాతనికి కలిగి వెళ్ళి గాజులు పెట్టమని చెప్పని అడిగింది. అమ్మ మనం ఎవరమ్మాయి, ఏంటి, ఏం కథ అని చెప్పానంటే నేను పలానా అయ్యగారి కూతురిని, అప్పలాచార్యుల అయ్యగారి కూతురిని అని చెప్పానంటే అయ్యా మరి మీ అమ్మ డబ్బులు అని అంటే మా నాన్నగారు ఇస్తారు అని చెప్పానంటే తెల్లవారి వస్తూ అయ్యగారి దర్శనానికి వస్తూ అయ్యగారు రాత్రి మీ అమ్మాయి వచ్చింది గాజులు పెట్టుకున్నది డబ్బులు ఇవ్వాలి అని చెప్పానంటే వారి మరి నాకైతే సంతానం అయితే ఎవరు లేదా, మరి ఇంట్లో ఎవరైనా మా తమ్ముడి పిల్లలు అయినా ఎవరైనా పెట్టుకున్నారో ఏమో, మరి వాళ్ళు చూద్దాం కానీ నువ్వైతే ఆలయానికి అయితే రా అని చెప్పానంటే అప్పుడు ఈ లైట్లు లేవు కదా, అన్నీ దీపాలతోనే కూడుకున్నటువంటి ఒక ప్రాంతం కాబట్టి ఆ దీపారాధన చేసి అమ్మవారికి చేతి చూస్తే చేతి నిండా గాజులు ఉన్నాయి. వారి నువ్వు ఎవరికో గాజురా పెట్టింది, గాజులు పెట్టింది, స్వయంగా అమ్మవారికి పెట్టావు అని చెప్పానంటే అయ్యా మేము ప్రతి సంవత్సరం కూడా ఇదే మాదిరిగా మేము గాజులు తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తాము అని చెప్పనేటువంటిది జరిగిందండి. ఇది ఈ యొక్క ఆలయ చరిత్ర. ఈ ఆలయ నిర్మాణం చేసినటువంటి వారు అప్పల దేశికులు అని చెప్పని అంటారు, దేశికని సన్ని అంటారు. ఇక్కడ కేరళ అటు కేరళ బ్రాహ్మణ్స్ దేశికని సన్ని అంటారు. అదే వాళ్ళు ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఏమైందంటే చార్యులు అని చెప్పని గుర్తించిందన్నారు. ఆ వంశీకులే ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణం చేసుకుంటూ
ఈ పోయిన రిపేర్లను చేసుకుంటూ అన్నీ కూడా నిర్వహణ చేసుకుంటూ వస్తున్నటువంటి సంస్థ అన్నది. ఇది నేను ఒక్కనే కాదు, మా వాళ్ళు దాదాపుగా ఇప్పుడు ఇక్కడ ప్రెసిడెంట్లు లేకున్నా కానీ మేమందరం కూడా 100 మంది స్వాములు మేము ఇక్కడ తయారైనా ఉన్నామన్నారు. ఈ 100 మంది స్వాములు కూడా ఆ ఉత్సవాలలో ఫ్రీ సర్వీసింగ్ అన్నారు. ఎవరి వంతైనా సరే, నా వంతు కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, ఏ వాట అయినా సరే అందరం కూడా మేము కలిసిమెలిసి చేసుకుంటూ ఉంటామన్నారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరం కూడా మేము సర్వీసింగ్ ఫ్రీ సర్వీసింగ్ చేసుకుంటూ ఉంటామన్నారు. ఇది ఎక్కడెక్కడి నుంచి అన్ని జిల్లాల వైద్యులు కూడా ఇక్కడికి జనాలు వస్తారు. అందరికీ కూడా మేము భోజన వసతి కల్పిస్తాం. దాతలు ఇచ్చినటువంటిది కాకుండా మనం తీసేటువంటి సపాని కూడా మనం నిర్వహణ అనేటువంటిది చేస్తూ వస్తూ ఉంటాం. ప్రతి నాగుల పంచమికి మాత్రం రథోత్సవం జరుగుతుంది. మనకు దాదాపుగా ఒక మనకు మన ఈ ఉత్సవాల మొత్తంలో కూడా ఒక దాదాపు ఒక 50,000 మంది దాకా ఇంటి నుంచి వస్తారు. అంటే మొత్తం టోటల్గా ఇది ఈ యొక్క ఆలయ యొక్క చరిత్ర. ఇది శ్రీవిల్లిపుత్తూరు మన భారతదేశంలో 2-2, ఒకటి శ్రీవిల్లిపుత్తూరు, రెండవది మనకి ఎదులాబాద్. దీనికి గరుడాద్రి యాదాద్రి అని చెప్పని అక్కడ పెట్టారు కదా, దీనికి గరుడాద్రి అనేటువంటి నామకరణం చేశారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా సంతానం లేని వాళ్ళకి సంతానం, పోతే వివాహం కాని వాళ్ళకు వివాహం, పోతే మనకు ఏది ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం, వ్యాపార రీత్యా ఆరోగ్య రీత్యా అన్నీ కూడా అమ్మవారు ఇక్కడ మొక్కుకున్న వాళ్లకు, మొడుకులు కట్టిన వాళ్లకు, మొడుకులు కట్టకుండా 11 కూర్చున్నాళ్ళు చేసిన వాళ్లకు కూడా ఇక్కడ అమ్మవారు ఆ యొక్క వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటుందన్న. పక్కన అద్దాలమాల ఉంది, అద్దాలమాల సేవించదు. ఆ పక్కన మనకు పుష్కరిణి ఉంది, పుష్కరిణి కూడా చూడకంటే చీకటి అయింది కాబట్టి మనకు చూడలేము. పక్కన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది, అది కూడా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఒక దేవాలయం. ఈ ఊరిలో దాదాపుగా ఎట్లా లేదన్నా కానీ దాదాపుగా 10-20 దేవాలయాలు ఉన్నాయి. దీన్ని రాయపురము అని చెప్పనంట, పూర్వంలో రాయపురం అని చెప్పినటువంటి ఊరు పేరు అన్నట్టు. అది ఈ యొక్క ఆలయం యొక్క చరిత్ర. శ్రావణ మాసంలో బ్రహ్మోత్సవాలు, అమ్మవారి యొక్క దీక్షా సంక్రాంతిలో వైభవోపేతంగా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి ఉత్సవాలు కానీ ఇవి కానీ మేము బ్రహ్మాండంగా మేము నిర్వహణ చేసుకుంటూ వస్తాము. ప్రతి సంవత్సరం మన ప్రతి నెల కూడా మేము ఇక్కడ సుదర్శన హవనం అని చెప్పని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అట్లా అంతా మేము ఏదైనా కూడా దేవస్థానానికి మేము ఏ పని చేసినా దేవస్థానానికి బట్టి చేస్తాం. మేము ఏదో పైస ఆశించి 10 రూపాయలు రావాలి అనేటువంటి మాత్రం చేయాలి. నమస్తే అండి. చూడందం పూరికి అనంత శేషాచార్య గారు.